నమస్కారం అండి శ్రీ బొత్స సత్యనారాయణ గారు గౌరవ మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో వారు పట్టణాభివృద్ధి శాఖ ఇంకా చాలా శాఖలు ఉన్నాయి పాపం చాలా ఎఫిషియంట్ మంత్రి కింద లెక్క జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో వారు ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మీద అడుగడుగున విషం కక్కుతూ ఉన్నారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అందులో దిట్ట ఒక రకంగా మనకి హిట్లర్ దగ్గర గోబెల్స్ అని ఒక మంత్రి ఉండేవాడు ఆ గోబెల్స్ మంత్రికి ఈ బొత్స సత్యనారాయణ గారికి పెద్ద తేడా లేదు హిట్లర్ మంత్రివర్గంలో గోబెల్స్ ఏ రకంగా అసత్యాలు ప్రచారం చేసేవాడో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హిట్లర్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిత్వంలో పనిచేసే కేబినెట్లో గోబెల్స్ లాగా అసత్య ప్రచారం చేయటంలో దిట్ట శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఈయన ఒక అబద్ధాల కోరైన అసత్యవాది బొత్స సత్యనారాయణ గారు పెద్ద అవినీతి పరుడు ఒక సామాన్య వ్యక్తిగా జీవితాన్ని స్టార్ట్ చేసి బ్రాండీ షాప్ అమ్మకంతో స్టార్ట్ అయింది ఆయన జీవితం మీ అందరూ రాష్ట్ర తెలుసు లేదు ఎందుకంటే మన నాయకుల జీవితాలు కూడా మనం తెలుసుకోవాలి మహాత్మా గాంధీ గారు పొలాం చోట పుట్టారు పోరుబందర్లో పుట్టారు ఇలా చదువుకున్నారు ఇలా చదువుకున్నారు ఇలా పెద్దవాళ్ళు అయ్యారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఫలాన్ చోట పుట్టాడు ఒక జమీందారి కుటుంబంలో పుట్టారు ఫలాన్ చోట వాయులాల్ గోపాలకృష్ణ గారు సత్తనపల్లి ఒక చిన్న గ్రామంలో పుట్టారు ఇలాగా ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో పుట్టారు అలా పనిచేశారు కష్టపడి పైకొచ్చారు ఇవన్నీ అనుకోవాలి అలాగే మన గౌరవ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఒక చిన్న కుటుంబంలో పుట్టి దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి తెలియాలి అది కూడా ప్రజలకు కూడా నేనేమి ఆయనని దిగువ మధ్య తరగతి అంటే ఆయనేమి ఇబ్బంది పెట్టాలని లేకుంటే ఎగతాళి చేయాలని కాదు నాయకుల జీవిత చరిత్ర జీవితం నా జీవితం తెరిచిన పుస్తకం అంటుంటారు నాయకులు అదే తెరిచిన పుస్తకంలో పేజీలు ఇవి అంటారు కదా నాయకులు నా జీవితం తెరిచిన పుస్తకం అని ప్రతి ఒక్కరు వాడతారు దాని అర్థం తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెబుతున్నాను అర్థం జీవితం తెరిచిన పుస్తకం కనుక బొత్స సత్యనారాయణ గారిది కూడా ఆయన జీవితం నేను అడుగుతున్నా కాదా బ్రాందీ షాపుల్లో స్పూరియస్ లిక్కర్ ఎలా కలపాలో కూడా తెలీదా మీకు నేను అడుగుతున్నా చెప్పండి బ్రాందీ షాపులో స్పూరియస్ లిక్కర్ ఉంటుంది డూప్లికేట్ లిక్కర్ డూప్లికేట్ లెక్కర్ అసలు లిక్కర్ ఎలా కలపాలో మీకు నాలెడ్జ్ ఉందా లేదా అని అడుగుతున్నాను నేను బొత్స సత్యనారాయణ గారు ఆ స్థాయి నుంచి ఎంతటి స్థాయికి వచ్చి అవినీతి సామ్రాట్గా పేరు పొంది పేద ఓక్స్ వ్యాగన్ కంపెనీ కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఇప్పటి ముఖ్యమంత్రి గారి తండ్రి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేవారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరు అక్కడ మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఓక్స్ వ్యాగన్ అని పేద కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ విశాఖపట్నంలో ఈ కార్ల ఫ్యాక్టరీ వర్క్స్ వ్యాగన్ కార్ల ఫ్యాక్టరీ పెట్టాలని ఒప్పందం చేసుకొని ఇదంతా చేస్తే యాభై వేల మంది యువతకి ఉద్యోగాలు దొరికాయండి అది అక్కడ విశాఖపట్నంలో వచ్చుంటే యాభై వేల మందికి ఉద్యోగాలు దొరుకుండాయి పదకొండు కోట్ల రూపాయలు అన్యాయకాంతమైంది అవినీతికి పాల్పడింది భయపడి పారిపోయారు ఓర్క్స్ వ్యాగన్ కంపెనీ వాళ్ళు అప్పుడు వీరే డబ్బులు పోనాయి ఏం చేస్తామని అన్నారు నేను ఇంకా అనొచ్చు కానీ ఆ యాక్సిడెంట్లు అంటలే నేను డబ్బులు పోయినాయి ఏం చేస్తా ఉన్నారు ఆయన ఎక్కడికి పోయినాయి కూలంకషంగా దర్యాప్తు చేస్తే కూలంకషంగా అన్న దర్యాప్తు ఆదేశించారు సిబిఐ కూడా ఏదో చేసి ఉంటారు కానీ కూలంకషంగా దర్యాప్తు చేస్తే ఎక్కడికి పోయినో తెలుస్తే కదా బస్సు సత్యనారాయణ గారు నా ఎదురుగా ఉన్నది బొమ్మ తర్వాత చూపిస్తాయింది బస్సు సత్యనారాయణ గారికి తెలుసు ఆయన మనస్సాక్షికి తెలుసు ఎక్కడికి పోయినాయి ఆ పదకొండు కోట్ల రూపాయలు అతి కొద్ది మందికి తెలుసు రాజశేఖర రెడ్డి గారి దివంగత రాజశేఖర రెడ్డి గారికి తెలుసు ఆ పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినా అతి కొద్ది మంది ఆ మంత్రిమండల్లో వాళ్ళకి తెలుసు జోకులు వేసుకున్నారండి బస్సు సత్యన వస్తుంటే నడిచొస్తుంటే జోకులు వేసుకున్నారు ఆ ఉత్తర ఆంధ్ర యాక్సిడెంట్లో జోకులు వేసుకునేవాళ్ళు ఈయన వస్తుంటే అటువంటి వ్యక్తి ఈ రోజున ఏ స్థాయికి వచ్చాడంటే విజయనగర మహారాజుల కోటని కొంటానికి బేరం చేసే స్థాయికి తెలుసా మీకు అందరికీ విజయనగర మహారాజుల ఉండే కోట ఏది ఏ కోట మరి ఇప్పుడు నివాసం ఉంటుందో ఏంటో నాకు తెలియదు కానీ దాన్ని కూడా బేరం చేయటే స్థాయికి వెళ్ళాడు నేను అడుగుతున్న ఏ ఉద్యోగం చేసి సంపాదించారు సార్ ఏ వ్యాపారం చేసి సంపాదించారు సార్ మీరు మీ సోదరులు మీ కుటుంబం విజయనగర మహారాజుల సంస్థానంలో ఆస్తులు కొనే స్థాయికి ఎలా ఎదిగారు సార్ ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన మీరు ఈ రహస్యాలు బయటకు రావాలి అటువంటి మీరు ఈ రోజున అమరావతి రాజధాని ఇక్కడ రాకుండా చేయటం కోసం ఇక్కడ ఉండకుండా చేయటం కోసం ఇక్కడ నుంచి తరలిపోయేటట్టుగా చేయటం కోసం విషం కక్కుతున్నది నిజం కాదా దుష్ప్రచారం చేస్తున్నది నిజం కాదా అసలు మీది నోరా తాటి మట్ట సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ గారు మీది నోరా తాటి మట్ట కులం ఒక కులం గుప్పిట్లో ఉన్నదా మీకు అన్న జ్ఞానం ఉందా అసలు ఏమన్నా ఆలోచన ఉందా మీకు ఐ డోంట్ నో వాట్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం చదువుకున్నారు సార్ మీరు అసలు ఆలోచన ఉందా అలా రాజధానిలో భూములు ఇచ్చిన రైతుల గురించి పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నారు మీరు ఎప్పుడన్నా ఆలోచన చేశారా ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలు భూమి ఇచ్చారో మీకు ఐడియా ఉందా కళ్ళు తెరిచి చెవులు రిక్కించి వినండి నేను చెబుతున్నాను ఈ రోజున ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది రైతులు అక్కడ భూములు ఇచ్చారు ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు ఎకరాలు భూమి ఇచ్చింది ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు ఎకరాలు మైడిఆర్ ఆనరబుల్ మినిస్టర్ బొత్స రైతులు ఎంతమంది ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది అతి కొద్ది మంది గుప్పెట్లోనే ఈ ముప్పై నాలుగు వేల ఎకరాలు ఉంటే ఏ వంద మందో నూ యాభై మందో రైతులు ఉండాలి ఇక్కడ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది రైతులు ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు ఎకరాలు భూమి అర్థమైంది మీకు ఎక్కిందా ఇప్పుడు ఎక్కాలి ఇప్పుడు కూడా ఎక్కకపోతే అది బుర్ర కానట్టు లెక్క ఇందులో ఒక ఎకరం లోపు భూములు ఇచ్చిన వారు రైతులు ఇరవై వేల నాలుగు వందల తొంభై మంది ఒక ఎకరం లోపు భూమి ఉన్నవాళ్ళు ఇచ్చిన వాళ్ళు కాదు ఒక ఎకరం లోపు ఒక ఎకరం లోపు భూమి కలిగిన రైతులు ఇరవై వేల నాలుగు వందల తొంభై మంది వాళ్ళందరూ కలిసి ఇరవై వేల నాలుగు వందల తొంభై మంది కలిసి పదివేల ముప్పై ఐదు ఎకరాలు ఇచ్చారు ఒకటి రెండు ఎకరాల లోపు రైతులు ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు మంది ఏడు వేల నాలుగు వందల అరవై ఆరు ఎకరాలు ఇచ్చారు రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు మూడు వేల మూడు వందల ముప్పై ఏడు మంది పదివేల నూట నాలుగు ఎకరాలు ఇచ్చారు లెక్కలు తెలుసుకోవాలి మీరు ఊరికే అభాండాలు వేస్తే కాదు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు రైతులు ఆరు వందల అరవై ఎనిమిది మంది భూములు ఇచ్చారు నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఒక్క ఎకరాలు ఇచ్చారు పది నుంచి ఇరవై ఆరు ఎకరాల లోపు రైతులు నూట నలభై రెండు మంది ఐ రిపీట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఓ బొత్స గారు హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఐదు నుంచి ఇరవై పది నుంచి ఇరవై ఎకరాల లోపు వాళ్ళు పద్దెనిమిది వందల డెబ్భై ఏడు ఎకరాలు ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఏడు ఎకరాలు మాత్రమే ఇచ్చారు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల లోపు పన్నెండు మంది రైతులు ఇచ్చారు రెండు వందల అరవై తొమ్మిది ఎకరాలు మాత్రమే మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి సారీ బొత్స సత్యనారాయణ గారు ఇరవై ఐదు ఎకరాల పైన ఉన్న రైతులు ఐదుగురండి ఓన్లీ ఫైవ్ నూట యాభై ఒక్క ఎకరాలు ఇచ్చారు ఇక్కడ ఏమిటండి ఇందులో ఒక కులం డామినేషన్ ఏంటండి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఒక కులం వాళ్ళే ఇచ్చారు వాళ్ళ కంట్రోల్లో ఉందంటారు ఏదండి చిన్న సన్నకారు రైతులు ఒక ఎకరం లోపు ఇరవై వేల మంది ఒకటి రెండు ఎకరాల మధ్య ఐదు వేల మంది రెండు ఐదు ఎకరాల మధ్య మూడు వేల మంది ఇక్కడే ఇరవై ఎనిమిది వేల మంది అయ్యారు ఇరవై తొమ్మిది వేల ఇన్ని అబద్ధాలు కాదా ఎందుకు ఆ కులం మీద పడి ఏడుస్తున్నారు మీరు ఆ కులం మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు ఆ కులం మీద పడి ఎందుకు పడిచేస్తున్నారు మీరు అని నేను అడుగుతున్నా సమాధానం చెప్పండి నాదా కులం కాదు నేను అడుగుతున్నా ఈ రోజున ఎందుకు ఆ కులం మీద పరి ఏడుస్తున్నారు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు మీరే ప్రభుత్వంలో ఉన్నారు ఏ కులం డామినేషన్లో ఉంది ప్రభుత్వంలో చెప్పే ధైర్యం ఉందా మీకు ఓపెన్ డిబేట్కి వస్తారా మీరు పార్టీ తరఫున పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ప్రధాన కార్యదర్శిగా నేను వస్తాను మీరు మంత్రిగా రండి ఆలోచన లేకుండా అర్థం లేకుండా అవగాహన లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడే మంత్రిగా మీరు రండి ఆ ప్రభుత్వంలో ఆ కులం ఎన్ని పదవులు అనుభవిస్తుంది అనుభవించింది ఈ రోజున మీ మీరు మంత్రిగా ఉన్న క్యాబినెట్లో ఉన్న ఈ ప్రభుత్వంలో ఈ కులం ఎన్ని పదవులు అనుభవిస్తుంది ఏ స్థాయిలో ఉన్నది చర్చకు వస్తారా ఐఎమ్ సారీ ఈ చర్చ తీసుకురావటం నాకు ఇష్టం లేదు మీరు లేపారు కనుక ఆ కులం మీద పడి ఏడుస్తున్నారు కనుక ఆ కులం మీద పడి చస్తున్నారు కనుక నేను అడుగుతున్నా ఈ రోజున ఓపెన్ డిబేట్కి వస్తారా మీరు ఆ కులం కాదు నేను ఈ కులం కాదు మన ఇద్దరం మాట్లాడుకుందాం ఆ కులం గురించి ఈ కులం గురించి అరియు రెడీ చెత్త మాటలు మాట్లాడతారా పనికిరాని మాటలు మాట్లాడతారా అందరినీ మీతో పోల్చుకుంటారా ఏమండి అందరినీ మీతో పోల్చుకుంటారా మీరేం మాట్లాడారు అసలు మీరు వైసీపీ పార్టీ అంటే మీకు ఇష్టం ఉందా అసలు వైసీపీ పార్టీ భావజాలం మీకు ఇష్టమా అసలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అసలు మీకు ఇష్టమా గుండెమె చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం నీకు ఇష్టమా నేనున్నాను ఇక్కడ చంద్రబాబు గారు మా నాయకుడు ఆయన ఐ సెల్యూట్ మై లీడర్ చంద్రబాబు ఇస్ మై లీడర్ ఐ విల్ సెల్యూట్ హిమ్ నువ్వు జగన్మోహన్ రెడ్డి నీ లీడర్ అని చెబుతావా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు అని చెబుతావా ఏం మాట్లాడినావా ఆయన నాకు అది అలవాటు వస్తుంటుంది ఏం మాట్లాడారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ నాన్న గురించి వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ చెల్లి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడినారే ఐళ్ళు ఎలా హౌ కు టు జాయిన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అన్ని మాటలు మాట్లాడిన మీరు నోటికి వచ్చినట్లు వాగిన మీరు మళ్ళీ ఎలా సంఖలో దూరారు అంటే నీతి నియమాలు మీకు లేవు నైతిక విలువలు మీకు లేవు మంచి చెడు మీకు లేదు బుద్ధి జ్ఞానాలు ఏది సత్యం ఏది అసత్యం ఆలోచన మీకు లేదు అంతే కదా అన్ని తిట్లు తిట్టిన మీరు ఎలాగైనా చంకలో దొరుతారు దూరం మన పెత్తనం చేస్తారు మీరు శల్య సారథ్యం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చేస్తున్నారా అమరావతి శ్మశానం ఏముంది అన్నది మీరు కాదా మొన్న మీ సిఆర్టీఏ వాళ్ళందరూ వేసుకొని తిరిగారు దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది కదా మీకు అవాక్ అయినారు కదా ఏదో వీటిలో టీవీ టీవీలో చూపిస్తారు అవాక్ అయ్యారని చూపిస్తాడు తేడాలాగా ఇది కనపడుతూ ఉంటుంది అవాక్ అయ్యారు కదా సిగ్గుపడ్డారు కదా మీరు మీకు అర్థమయ్యే భాషలో సిగ్గుపట్టారు కదా మీరు సిగ్గుపట్టారా లేదా మీరు ఏమిటి బిల్డింగులు ఏమిటి హైకోర్టు ఏమిటి సెక్రటేరియట్ ఏమిటి జడ్జిల బిల్డింగులు ఐఏఎస్ల బిల్డింగులు గ్రూప్ వన్ ఆఫీసర్ల బిల్డింగులు ఎన్జిఓల బిల్డింగులు పేదవాళ్ళ కట్టిన బిల్డింగులు సిగ్గుపడి తల ఉంచుకోవాలా మీరు ఇప్పుడు అమరావతి అంటారా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తారా అమరావతి ఇక్కడ వద్దంటారా ఆలోచన బుర్ర ఉండాలా రేపు సమాధానం చెప్పాలి భవిష్యత్తుకు సమాధానం చెప్పాలి మీరు పలా రోజుల్లో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మంత్రి ఉండడండి బొత్స సత్యనారాయణ అతనే ఈ కొంప ఉంచింది అనుకుంటారయ్యా చరిత్రను ఎవరు జరుపులేరు మీ ఓక్స్ వ్యాగన్ ఎక్కడికి పోద్ది మీరు చచ్చిపోయిన తర్వాత సారీ మీ జీవితం అయిపోయిన తర్వాత కూడా ఓక్స్ వ్యాగన్ ఉంటుంది ఎక్కడికి పోద్ది చరిత్ర అది హిస్టరీ మీరు ఎక్కడికెళ్ళినా కూడా ఉంటుంది యూ నాట్ వైప్ ఇట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు చెంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు దట్ ఇస్ అన్ హిస్టరీ వెర్ ఇట్ విల్ గో ఎక్కడ పోతుంది ఆయన జీవితంలో ఐ కొంచెం చీకటి పేజీలు అవి యూ కెనాట్ టేర్ దెమ్ ఆఫ్ నువ్వు చించి వేయలే వాటిని ఇన్ని కేసులు ఉన్నాయి సిబిఐ అరెస్ట్ చేసింది రిమాండ్ పంపింది పదహారు నెలలు అక్కడ ఉన్నారు తర్వాత బెయిల్ తెచ్చుకున్నారు బెయిల్ ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు ఈ రకంగా కామెంట్ చేశారు అయినా కూడా ప్రజా ప్రజాస్వామ్యం కనుక ప్రజలు ఆయనే ఎన్నుకున్నారు ఆయనే ముఖ్యమంత్రి అయ్యారనేది హిస్టరీ యూ కెనాట్ వైప్ ఇట్ ఆఫ్ ఓక్స్ వ్యాగన్ పదకొండు కోట్ల రూపాయలు ఏదో ఎటో పోయినాయి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీలు ఏదో చేశారు అయిపోయింది అది బట్ పీపుల్ రిమెంబర్ దట్ యూ హ్యావ్ యాన్ ఇంపార్టెంట్ హ్యాండ్ ఇన్ దట్ ఎపిసోడ్ యూ కెనాట్ వైప్ ఇట్ ఆఫ్ ఎంక్వైరీ అయింది కదంటే ఎంక్వైరీ ఎలా అయిందో తెలుసు అందరికీ అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా ఏమన్నా ఏమని మీరు గుండెమే చేసుకొని చెప్పండి మీరు చంద్రబాబు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా సార్ మీకు చంద్రబాబు గారు ఎక్కడా మీరు ఎక్కడ సార్ ఇన్స్పైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నారు పద్నాలుగు నెలలుగా మీరు అధికారంలో ఉన్నారు ఏం చేశారు ఏం చేశారు సార్ ఎంక్వైరీ వేశారు ఏం చేశారు మంత్రులు వేల వేల ఎకరాలకు కొట్టేశారన్నారు ఏం చేశారు కొండం తవి ఎలుకును కూడా పట్టలేకపోయినా మీ ప్రభుత్వం ఇప్పటికంతమంది రెండు వందల రోజులుగా ఉద్యమం చేస్తున్న మహిళల గురించి పట్టించుకొని ప్రభుత్వం మీదొక ప్రభుత్వం అండి మీదొక ప్రజాస్వామ్యత రాజ్యాంగబద్ధంగా నడిచే ప్రభుత్వం అని చెప్పే ధైర్యం మీకున్నదా అని చెప్పి నేను అడుగుతున్నా నైతిక విలువలు ఏ మాత్రం లేని రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణ ఒకసారి క్లిప్పింగ్ చూపించు తమ్ముడు ఈయన గతంలో మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి నేను వినిపిస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మీ బొత్స ఈనాడు మీ చంకనెక్కి తిరుగుతున్న ఈ బొత్స జీవితం ఒకసారి తెలుసుకోండి ఎటువంటి అనైతిక పరిస్థితి తెలుసుకోండి ఒకసారి ఫస్ట్ చూపించమ్మా నేను ఎందుకు పెట్టాను క్లిప్పింగ్ పెట్టాము చూపించాం ఫస్ట్ చూపించాం ఇదేనా అవినీతి అవినీతికి లైసెన్స్ కడప కడపలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచి మెజార్టీతో గెలిస్తే ఇతను అంటాడు ఆ రోజున పిసిసి ప్రెసిడెంట్గా అవినీతికి లైసెన్సా మీరు కడపలో మీకు మెజార్టీ వస్తే అంటే ఈ హ్యాజ్ ఎస్టాబ్లిష్ యూ యాజ్ ఎ కరప్ట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అవినీతి పరుడని ఒక ఎస్టాబ్లిష్ చేశాడు వస్తు సత్యనారాయణ కడప మెజారిటీ అవినీతికి లైసెన్సా అంతే సార్ ఎంతరా సార్ చూడండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు బొత్స గారే ఆ రోజున పీసీసీ అధ్యక్షుడు కదా పిసిసి చీఫ్ బొత్స ఆన్లైన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో పిసిసి బొత్స ఇంకోటిది ఏమో నెక్స్ట్ బెట్ ఇక్కడ చూడండి కొడుకు కోటలు కూతురికి కొండలు ఎందుకైనా మనం గెలిపించింది మీ గురించే సార్ ముఖ్యమంత్రి గారు మీ గురించే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడి నేను వరలరామయ్య మాటలు కాదు చంద్రబాబు గారి మాటలు కాదు బొత్స గారి మాటలు ఏమిట కొడుక్కి కొండలు కూతురుకి సరే కొడుక్కి కోటలు కూతురికి కొండలు అదే మీ బెంగళూరు బంగ్లా ఈ తోటలు ఇదేమో ఖమ్మం జిల్లాలో గ్రనేట్లు అయితే ఇచ్చారు కదా ఆయన పాస్టర్ గారు ఉన్నారు కదా అనిల్ కుమార్ పాస్టర్ అనిల్ కుమార్ మీ బావగారికి ఇచ్చిన కొండలు వాడిని ఎందుకైనా మిమ్మల్ని గెలిపించిందని అడుగుతున్నారు సార్ ఇక్కడ వీధి నాటకాలు కట్టిపెట్టండి వైకాపాకు బొత్స స్పష్టీకరణ రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న వీధి నాటకాలు జగన్మోహన్ రెడ్డి గారు సార్ మీ గురించే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు మీకు ముద్ద వేయడం ఆ రోజు చూడండి మిమ్మల్ని ఏకి బజార్ పడేశాడు ఆయన అది ఆయన నైజం అది ఆయన వ్యక్తిత్వం అది ఆయన నైతిక విలువలు మీరు ఎట్లా చేరిపోయాడు మీ దగ్గరికి ఏమి చెప్పాడో ఎలా చేశాడో ఏం మాయ చేశాడో ఏం మోసం చేశాడు లేకపోతే ఏమి తోకం చూశాడో మాకైతే తెలియదు కానీ ఇప్పుడు మీకు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాడు వీధి నాటకాలు కట్టి పెట్టండి వైకాపాకు బస్సా స్పర్శీకరణ బొత్స అంటే ఈయనే ఆ బొమ్మ అయిందే రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న వీధి నాటకాలను కట్టి పెట్టాలని వైకాపాను పిసిసి అధ్యక్షుడు బత్సహచ్చు కోరారు వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేస్తున్న ఆమరణ నిర్వహణ దీక్షపై స్పందిస్తూ సమన్యాయం పేరుతో నాటకం ఆడుతున్నారని మంగళవారం గాంధీ లో విలేకరుల సమావేశంలో విమర్శించారు అఖిలపక్ష సమావేశంలో ఏం చెప్పారో గుర్తించాలని వైకాపాను కోరారు ఈ రకంగా మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు వైకాపా తెలుగుదేశం పార్టీ ఆత్మ పరిశీలన చేసుకొని సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయొద్దని మీకు హితవు పలికినారు ఇది నెక్స్ట్ది ఏమ్మా అంటే జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకంటే మీరు తీసుకోవచ్చు బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫాదర్ అనుకుంటారా లేకపోతే ఇతను మన దగ్గర ఉండే అన్ని హంగులు తనకు ఉన్నాయి అన్ని అర్హతలు తనకు ఉన్నాయి మన పార్టీలో కొనసాగే అన్ని హక్కులు అర్హతలు ఏమంటారు క్వాలిటీస్ ఉన్న బొత్స సత్యనారాయణగా మనం దూరం పెట్టలేమని తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు కానీ అతను నైజాం ఈ రోజున అమరావతి గురించి అతను విషం కక్కుతున్న తీరు కొంచెం బాధేసి కులాల గురించి ఒక కులం ఒప్పెట్లో ఉంది అమరావతి అంటే తప్పు కదండి అది లెక్కలు కూడా చెప్పాను కదా సార్ ఈ లెక్కలు మీకు ఎప్పుడైనా చెప్పాడా బస్సు వచ్చిన తెచ్చి ఇది సార్ మనం ఇట్లా అనొద్దు సార్ అని ఎప్పుడైనా చెప్పారా లేదే ఇదేంటి వైఎస్ ఏడాదిలో ఏ రోజైనా బ్రాంతి ముట్టుకోకుండా ఉన్నారా ఐఎం సారీ చనిపోయిన వ్యక్తి గురించి అనకూడదు కానీ బస్స గురించి తెలియాలంటే ఇది తీయాలి చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ వ్యాఖ్య చేయటం నాకు ఇష్టం లేదు కానీ బస్సా నోరు హద్దులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా గౌరవ మంత్రి గారు ఆ అమరావతి గురించి అన్యాయం చేస్తున్నాడు కనుక రాష్ట్ర ప్రజలందరికీ అన్యాయం చేస్తున్నాడు కనుక చరిత్రలో ఇదొక దుర్ఘటనగా ఉండిపోతుంది కనుక ఒక దుర్మార్గపు చర్యగా ఉండిపోతుంది కనుక ఆయన నైజం గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియాలన్న రీతిలో చెబుతున్నాను వైఎస్ ఏడాదిలో ఏ రోజైనా బ్రాంతి ముట్టుకోకుండా ఉన్నారా షర్మిలకు షర్మిలంటే ముఖ్యమంత్రి గారి చెల్లెలు గారు షర్మిలకు పిసిసి అధ్యక్షుడు బొత్స సూటి ప్రశ్న తెలిసే తెలియకుండా మాట్లాడటం తప్పు వారసులు ఎవరమ్మా నీ తండ్రి వైఎస్ ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏ రోజైనా బ్రాంతి ముట్టుకోకుండా ఉన్నారా అని అడుగుతున్నాను నేను అది నీకు తెలీదా అని అడుగుతున్నా అని చాలా గర్వంగా మాట్లాడినారు ఈయన బొత్స సత్యనారాయణ గారు ఇటువంటి బొత్స సత్యనారాయణ గారు నీది నోరా తాటిమట్ట ఎలా వెళ్తావు అంటే నీకు ఉచ్ఛనీచాలు లేవు ఇది మంచి మాట అండి ఆయనకు సూట్ అయ్యే మాట బొత్స సత్యనారాయణ గారికి నీచాలు తెలియవు అంటే ఏది మంచి ఏది చెడు తెలియదని అటువంటి వ్యక్తి ఏదైనా మాట్లాడతారు లేకపోతే రాజులో స్థలం కొనటానికి ఏంటండి ఇదేనా ఇంకా ఏదైనా ఇంకుందమ్మా ఇదన్నా రైట్ థ్యాంక్ యూ ఆయన వైసీపీ పుట్టిందే దోచుకోవటానికి దాచుకున్న సొమ్మును కాపాడుకోవటానికి ఇది మీరన్న మాట కాదా బొత్స సత్యనారాయణ గారు వైసీపీ పుట్టిందే దోచుకోవటానికి దాచుకున్న సొమ్ము దోచుకున్న సొమ్ము కాపాడుకోవటానికి తొమ్మిది ఏడు రెండు వేల పదమూడులో బొత్స గారు మీరన్న మాటలు కదా మరి ఎలాగా గౌరవ ముఖ్యమంత్రి ఎలా మీ చంకలెక్కాడిగినా అంటే అవన్నీ చెప్పాడు ఏమన్నా పాప ప్రక్షాళన చేసుకున్నాడా పాప ప్రక్షాళన ఏమైనా చేసుకున్నాడా ఆయన బొత్స వచ్చిన ఆయన వైసీపీకి రాజకీయ అంశాలే తప్ప ప్రజా అవసరాలు ఆలోచనలు ఆవేదనలు పట్టవు ఎంత నీచంగా మాట్లాడినారండి మీ పార్టీ గురించి మీ నాయకత్వం గురించి ముఖ్యమంత్రి గారు వైసీపీకి రాజకీయాలే తప్ప ప్రజల అవసరాలు ఆలోచనలు ఆవేదనలు పట్టవు ఇరవై ఆరు ఏడు రెండు వేల పదమూడు గెలిచినంత మాత్రాన అవినీతికి లైసెన్స్ ఇచ్చినట్టు కాదని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి ఇది రెండు వేల పదకొండులో మాట ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ను జాతిపతతో పోల్చడమా ప్రజలు తప్పులు చేస్తే ఊరుకోవాలా మీరు సొంత పేపర్ ఛానల్లో అనుకూలంగా వార్తలు రాసుకున్నంత మాత్రాన మీరు నీతి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు సార్ మిమ్మల్ని నిలదీసి మీ పత్రిక మీ సొంత పేపర్ ఛానల్లో మీకు అనుకూలంగా వార్తలు రాసుకుంటే మీరు నీతిమంతులా జగన్మోహన్ రెడ్డి గారు అని ఇరవై రెండు ఆగస్టును అడిగినాడు సార్ ఇది ఆయన ఈ రకంగా ఉన్న మనిషి రాజధాని మీద దుష్ప్రచారం చేయటం తగదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్న రాజధాని నియోజకవర్గంలో దళిత వర్గానికి చెందిన వాళ్ళు ఇజే షెడ్యూల్డ్ కాస్ట్ కాన్స్ట్యు సార్ అగ్ర కులాలు మీరన్న కులం అధ్యయనంలో ఉన్న కాన్స్టిట్యు కాదు అది షెడ్యూల్ కాస్ట్ కాన్స్టివెన్సీ అది దాని చుట్టుపక్కల ఆరు షెడ్యూల్ కాస్ట్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి వేళ కుప్పట్లో లేదు ఆ కాన్స్టిట్యున్సీ అక్కడ ఎమ్మెల్యే షెడ్యూల్ కాస్ట్ ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ దళిత ఎమ్మెల్యే డాక్టర్ ఎంఐ దళిత ఎమ్మెల్యే ఈ కులము ఆ కులము కాదండి షెడ్యూల్ కస్ట్ వాళ్ళే ఉంటారు ఆ మాత్రం కూడా తెలియకుండా మీరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు బొత్స సత్యనారాయణ గారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ రాజధాని భూముల మీద మీ అన్నీ కూడా కరెక్ట్ కాదు ఇంకొక చివర మాట చెప్పి నేను భావిస్తాను అమరావతి పరిధిలో ఎస్సీ బీసీ మైనారిటీలు డెబ్బై శాతం మంది ఉన్నారు బొత్స గారు మీ సౌకర్యార్థం కోసం మీ ముఖ్యమంత్రి గారికి మీరు తెలియజేయడం కోసం అమరావతి పరిధిలో ఎస్సీ బీసీ మైనార్టీలు డెబ్బై శాతం మంది ఉన్నారు ఇరవై తొమ్మిది పంచాయతీల్లో పదిహేను పంచాయతీల్లో కాపు కులస్తులు గణనీయంగా ఉన్నారు మొత్తం పద్నాలుగు కులాలు ఇక్కడ ఉంటే రెడ్లు పదిహేడు శాతం వినాలి ముఖ్యమంత్రి గారు మీ రెడ్లు అంటే మీ కులస్తులు పదిహేడు శాతం కమ్మవారు పద్నాలుగు శాతం ఇది గమనించాలి సార్ బీసీలు ఎక్కువగా ఉన్నారు ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు మరి ఎందుకు ఆ కులం మీద పడి ఏడుస్తారు మీరు మీ కులమే ఎక్కువగా ఉంది కదా పదిహేడు శాతం ఉంటే పద్నాలుగు శాతమే ఆ కులం ఉంది మిగతా డెబ్బై శాతం ఎస్సీ బీసీ మైనార్టీలు ఉన్నారు ఈ వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రాజధాని తరలించాలన్న ఆలోచన దయచేసి మానుకోండి భావి తరాలు మిమ్మల్ని నిందిస్తాయి ముఖ్యమంత్రి గారు భావితరాలు మిమ్మల్ని నిలదీస్తాయి ముఖ్యమంత్రి గారు మన బిడ్డలు వారి బిడ్డలు మిమ్మల్ని నిలదీస్తారు మిమ్మల్ని నిందిస్తారు చరిత్రకారులు మిమ్మల్ని తప్పు పడతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అవగాహన ఉన్న పెద్దలు ఎవరైనా సలహాదారులు ఉంటే నేను అన్న రెండు మాటలు అనేది తెలియచేయండి భవిష్యత్ మిమ్మల్ని తప్పు పడుతుంది భావితరాలు మిమ్మల్ని నిందిస్తాయి మన బిడ్డలు మిమ్మల్ని తప్పుపడతారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ రాజధాని తరలింపు సిఆర్డిఏ యాక్ట్ని రద్దు చేయటం ఈ రెండు కూడా మీరు వెంటనే మానుకోవాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బొత్స సత్యనారాయణ గారికి తెలియజేస్తూ బొత్స సత్యనారాయణ గారు మీరు నోటికొచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పులు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నా కులాల ప్రస్తావన తీసుకురావద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఆ కులం చేతిలో ఉంది అంత అంటాం కూడా తప్పు మీరు విద్రో చేసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నా లేదా ఈ కులం ఆ కులం చర్చిద్దాం ఓపెన్ డిబేట్ కి రండి అని చెప్పి కూడా ఛాలెంజ్ చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్ అన్ దిస్ యూఆర్ ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మై ప్లీజ్ ఎనీ క్వశ్చన్ చాలా అన్యాయం అండి దళిత వర్గాల మీద ఎందుకో తెలియదు ఈ ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాన్ని పూర్తిగా విస్మరించారు విస్మరిస్తే విస్మరించారు ఈ వర్గాల మీద దాడులు చేస్తున్నారు చాలా చూచమో శోచనీయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా డాక్టర్ సుధాకర్ విశాఖపట్నం డాక్టర్ అనితారాణి చిత్తూరు మాజిస్ట్రేట్ రామకృష్ణ గారు చిత్తూరు ఎంతోమంది ఎంతోమంది మొన్న విక్రమ్ 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 ఒక దళిత నాయకుడు పల్నాడు ఏరియాలో అందరు కూడా దాడులు 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 ఎవరి మీద దళితుల మీద ఇదివరకు దళితుల మీద దాడులు చేయాలంటే భయభ్రాంతులు అయ్యే ఈ ఈరోజు నా భయం లేదేం లేదు స్వేచ్ఛగా దాడులు చేస్తున్నారు స్వాతంత్రం రాకముందు దళిత వర్గాల మీద ఏ రకంగా దాడులు జరిగాయో ఆ రకంగా అవి పునరావృతం అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రోజున విజయవాడలో ప్రెస్ క్లబ్లో జోనీ కుమారి నాకు తెలుసా అమ్మాయి పాపం చాలా సిన్సియర్ నాయకురాలు మాల మహానాడులో మాల సామాజిక వర్గం నుంచి మంచి నాయకురాలు కమిట్మెంట్ ఉన్న నాయకురాలు భయపెచ్చు నేను రెండుసార్లు అడిగాను ఆ అమ్మాయిని మా పార్టీలోకి రామ్మా అని లేదు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తానన్నా ఆ అమ్మాయికి ఏం అరిగింది చివరికి ఏం మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూస్తాను నాకు అవకాశం కల్పించండి అని అడిగితే చీగొట్టారు రెడ్డి గారు కాళ్ళు పట్టుకుంది ఒక్కసారి అన్నన్ని కలపండి నా గోడు చెప్పుకుంటా నేను ఇంత శ్రమపడ్డాను ఆయన కోసం ఇంత కష్టపడ్డాను ఒక దళిత వర్గానికి చెందిన నేను ఇంత కష్టపడ్డాను ఒక్కసారి ఒక్కసారి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు కలపంటే నీలాంటి వాళ్ళని కలవటానికి కాదు ముఖ్యమంత్రిగా ఎన్నో పనులు ఉంటాయని ఆయన చీకొట్టాడు ఎన్ని నీతులు మాట్లాడతాడండి అనకూడదు కానీ పెద్ద మేధావిలాగా మాట్లాడుతుంటాడు ఆయన ఆ అమ్మాయి ఈ రోజున ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఎవరు సమాధానం చెబుతారు ఈ రోజున ఎవరికి పడాలి శిక్ష జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాదా కారణం ఈరోజు మా అదృష్టం అమ్మాయి పర్వాలేదండి సర్వైందా బతికింది కదా అమ్మాయి హాస్పిటల్లో ఉంది ఆ ఎమ్ఐకేదన్నా అయితే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీరే బాధ్యులు మీ దళిత వ్యతిరేక మనస్తత్వం బాధ్యత వహించాలి ఏమీ చికిత్స చేయిస్తారో తెలీదు ఏం ట్రీట్మెంట్ చేస్తారో తెలీదు ఈ జోని కుమార్కి ఏదైనా జరిగిందంటే రాష్ట్రంలో జరగబోయే విపత్కర పరిస్థితులకి ముఖ్యమంత్రి గారు మీరే బాధ్యత వహించాలా ఎంత అటాచ్డ్ అండి ఏమి దళితులకు ఒక ఇంటర్వ్యూ లేరండి ముఖ్యమంత్రి గారు మీరు ఈ ఓట్లే కదా మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టింది ఈ అమాయక ఓట్లే కదా మీకు ఎగిరెగిరి వేసి మీకు ముఖ్యమంత్రి పదవినిచ్చింది ఈ అత్యధిక వర్గాలు దళిత వర్గాలే కదా మీ మాటలు నమ్మి మీ అసత్యపు మాటలు అసాధ్యపు వాగ్దానాలు నమ్మి ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ గుండెల మీద తంతారా వాళ్ళు రోడ్ల మీద పడేసి ఈడుస్తారా వాళ్ళు ఒంటి మీద బట్టలు లేకుండా చేస్తారా ప్రతివారిగా చిత్రీకరిస్తారా దళితుల్ని ఒక దళిత డాక్టర్ సాను వాష్రూమ్లో ఉంటే ఫోటోలు తీస్తారా మీ వాళ్ళతోటి ఒక మ్యాజిస్ట్రేట్ని ని ఇష్టం వచ్చినట్టు కొట్టిస్తారా దగ్గరుండి కంప్లైంట్ ఇస్తా యాక్షన్ తీసుకోరా ఒక దళితుని అరెవరు వాడెవరు డాక్టర్ ఇదే వాడెవరు మ్యాజిస్ట్రేట్ వాడెవరో నాకు తెలియదు అని మాట్లాడిన ఒక అహంకారి మంత్రిని పక్కన పెట్టుకుంటారా ఇదా దళితులకు మీరు చేస్తుంది రాష్ట్రంలో ఇదా దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు మీ ప్రభుత్వం మీకు ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రి పదవి దళితులు మీకు ఇస్తే ఎగిరెగిరి తంతారా బూటకాలతో తంతారా లాటీలతో కొడతారా రోడ్ల మీద ఈడుస్తారా సాయం చేస్తుంటే బొమ్మలు తీస్తారా ఇటువంటితో కొట్టిస్తారా కేసులు పెట్టనివరా వాడు వీడని మాట్లాడతారా ఇది ఎక్కడ చూద్దాం సార్ ముఖ్యమంత్రి గారు దళితులు ఎక్కడికి వెళ్ళాలండి మీరే ఇదే ప్రభుత్వం ఇట్లాగే కొనసాగితే మాకు పూర్వకాలం పరిస్థితులు వస్తాయా రోడ్ల మీద తిరగనివరా మీరు దేవాలయంలోకి దగ్గర రానివారు మీరు ఇదే అడ్మినిస్ట్రేషన్ ఇదే వ్యవహార శైలి కొనసాగితే మార్చుకోండి మీ పద్ధతి మీ వ్యవహార శైలి మార్చుకోండి చట్టబద్ధంగా నడవండి ప్రజాస్వామ్య నడవండి రాజ్యాంగబద్ధంగా నడవండి దళితుల పట్ల మీకు మనసులో ఉన్న వ్యతిరేకతను తొలగించుకోండి ఐ రిపీట్ పాత్రిక సోదరులరా ముఖ్యమంత్రి గారు దళితుల పట్ల మీ మనసులో ఉన్న వ్యతిరేక భావాన్ని వెంటనే తొలగించుకోండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం వెంటనే జో జోని కుమార్ గారికి కార్పొరేట్ వైద్యం అందించండి మంచి ఆసుపత్రిలో చేర్పించండి ఆ ఎంఐ ప్రాణాలు కాపాడాలని చెప్పి కూడా తెలియచేస్తున్నా ఆ అమ్మాయి ధైర్యవంతురాలు కనుక ప్రెస్ క్లబ్కి వచ్చి మీ బండారాన్ని బయటపెట్టింది ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రాష్ట్రంలో చెప్పుకోలేక ఓట్లేసి మనమే గెలిపించాం మన చెంపలు మనమే కొట్టుకోవాలి మన చెప్పుతో మనం కొట్టుకోవాలన్నా బాధ తప్ప హృదయాలతో ఎంతోమంది దళితులు ఉన్నారు కనుక వాళ్ళందరికీ రక్షగా దళితుల్ని రక్షిస్తాం దళితులకు తోడుగా ఉంటామని చెప్పండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఈ రోజున కేబినెట్లో ఉన్న ఐదుగురు దళిత మంత్రుల్ని నిద్రపోతారా ముఖ్యమంత్రి గారు విసిరిన బిస్కెట్లు తిని పడి ఉంటారా ముఖ్యమంత్రి గారు విసిరిన ఇచ్చినా కాదండి ముఖ్యమంత్రి గారు విసిరిన బిస్కెట్లు తిని పడి ఉంటారా తోటి తెలుసు మీకు తెలీదా జోనీ కుమార్ తెలుసు కదా అమ్మా సుచరిత గారు మీకు తెలియదా అమ్మాయి తెలుసు కదా మాలమోహనాలు ఎంత యాక్టివ్గా గా పనిచేసేది అమ్మాయి మీ పార్టీ తమను ఎంత యాక్టివ్గా పనిచేసింది ఏమిటి అమ్మాయికి కొరిగింది ఆత్మహత్య చేసుకునే స్థుతికి యు ఆర్ డ్రినర్ టు గో ఫర్ కమిటింగ్ సూసైడ్ యు ఆర్ డ్రినర్ మీరు తరిమారు ఆ ఎమ్ఐని తరుము తరుము కొట్టారు చావు నీ చావు చావు అని కాదా సమాధానం చెబుతారా ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాలనా పెద్దలారా ఆ అమ్మాయికి ఏదన్నా జరిగితే తర్వాత జరిగే విపత్కర పరిస్థితులకి మీరే బాధ్యత వహించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బడి